ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేర్చున్నావు. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 8వ వచనం. ఉదయం పెందలకడే లేచి కొండ మీదకి వెళ్ళి దేవుడు ఉదయాన్ని ఎలా తయారు చేస్తాడో పరిశీలించండి. దేవుడు సూర్యుని పైకి నెడుతున్న కొలది ఆకాశంలోకి బూడిద రంగు మెల్లమెల్లగా కరిగిపోతుంది. అన్ని రంగులు కాస్త కాస్త అక్కడక్కడ ప్రత్యక్షమవుతాయి. అవన్నీ క్రమంగా మిళితమైన ఒకే ధవళకాంతిగా మారే వేళకు సూర్యబింబం ప్రత్యక్షమవుతుంది. దినకరుడు టీవీగా బయలుదేరి తన కిరణాలను భూమిపై కురిపిస్తుంటే ఆ సంధ్యారమణిలో ప్రకృతి దేవుని మహిమను వర్ణిస్తూ గొంతెత్తి పాడే పాటను వినండి. సంజయ్ కాంతుల కింజాయలో ముంజల స్వరం ఒకటి విన్నాను. దినమంతా నీతో ఉన్నాను, సంతోషంగా ఉండు. ఉదయవేళ వ్యాపించే నిర్మలమైన కాంతి సత్యం గురించి నా హృదయం తహతహ పడేలా చేసింది. ఆ సత్యమే నన్ను ఉదయమంతా స్వచ్ఛంగా చేసే మహిమ కలది. అది ప్రకృతి ఆలపించే మధుర గీతికలో స్తుతి కలపడానికి నాకు తోడ్పడుతుంది. ఉషోదయ వేళ విసిరే గాలి నా నాసికాతరంధ్రంలో జీవనాన్ని ఊదిన దేవునిలో నేను నా ఆశలు నిలుపుకునేలా చేసింది. ఆయన తన ఊపిరితోనూ తన మనసుతోనూ తన ఆత్మతోనూ నన్ను నింపి ఆయన ఆలోచనలే నేను ఆలోచించేలా, ఆ జీవితాన్నే నేను జీవించగలిగేలా, అందులోనే నా బతుకును నిలుపుకొని మహిమను పొందగలిగేలా ప్రార్థించేలా చేసింది. దేవుడు ఇచ్చే ఉదయాలు రాత్రిళ్ళు లేకపోతే మానవ మాత్రులము మనం ఎలా బ్రతకగలం? రాత్రికి పగతికి మధ్య వేకువ చుక్క పొడిచిన వేళ, నీడల జాడలు నిశ్శబ్దంగా కదిలిపోతున్న వేళ, ఈ దినం చేయవలసిందేమిటని నీ గదిలో ఏకాంతంగా ముచ్చటగా యేసుతో ముచ్చటించు. ఆయన చిత్తమేమిటని నిన్ను నడిపిస్తాడు. పర్వతాలు వంచుతాడు, ఎడారులు పూలు పూస్తాయి, మారాధార మధురమవుతుంది. ఈ జీవన యాత్ర అంతా తెలుసా జయయాత్ర అని? ఉదయాన్నే ఆయన్ను ఆరాధిస్తే నిజమే ఇది ప్రతినిత్యం.